हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स डेट चूसुकुंटे आगस्ट 26 2020 संबंधी चूस्तुन्नाम चाला इंपॉर्टेंट करंट अफेयर्स उन्नाय फ्रेंड्स वीडियो ने स्किप चेयकुंडा लास्ट दाका अयिते चूडंडि अलागे ई वीडियो चूसे प्रती ओक्करू तप्पकुंडा ई वीडियोनैते लाइक चेसि नाकु सपोर्ट अनेदि तेलियजेयंडि ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది దానిలో జాయిన్ అవ్వండి అలాగే మన ఛానల్ కి సంబంధించిన టెక్ గురు యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అందులో నుండి ప్రతిరోజు మీరు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు ఈ రోజు ఏదైతే చెప్తానో దాన్ని టుమారో అప్డేట్ అనేది చేస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఇప్పుడైతే మనం 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఆన్సర్ అయితే కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు ఉద్యోగ సమాచారం తెలుసుకోవడానికి ప్రతి ఒక్క అభ్యర్థి కోసం నిరుద్యోగుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక మొబైల్ అప్లికేషన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో దాని పేరు ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈరోజు మ్యాక్సిమం ఫ్రెండ్స్ నేను ఏ రోజైనా సరే అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను సో ఈరోజు చూసుకుంటే నీతి ఆయోగ్ ఒక ఇండెక్స్ విడుదల చేయడం అయితే జరిగింది ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2020ని విడుదల చేయడం అయితే జరిగింది అంటే మనము తెలుగులో చెప్పాలంటే ఎగుమతి సన్నద్ధత సూచి ఓకేనా ఎగుమతుల్లో ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎగుమతుల్లో అన్ని ఏర్పాటుల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది సో ఇలాంటివి కొన్ని ఇండెక్స్ అయితే సూచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది నీతి ఆయోగ్ సో ఎగుమతి సన్నద్ధత సూచి 2020 ర్యాంకుల్లో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఏ స్థానం ఏ రాష్ట్రం దక్కించుకుంది అని చూసుకుంటే గుజరాత్ చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ దక్కించుకోవడం అయితే జరిగింది అలాగే సెకండ్ ప్లేస్ చూసుకుంటే మహారాష్ట్ర దక్కించుకుంది థర్డ్ ప్లేస్ చూసుకుంటే తమిళనాడు దక్కించుకుంది ఓకేనా థర్డ్ ప్లేస్ తమిళనాడు దక్కించుకుంది సో ఇది ఏ పరంగా దక్కించుకుంది అని చూసుకుంటే తీర ప్రాంతాలు అంటే కోస్టల్ ఏరియాస్ ఎక్కువగా అంటే సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కదా సో దాని పరంగా ఇవి ఈ మూడు రాష్ట్రాలు అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో అయితే రావడం అయితే జరిగింది గుజరాత్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర థర్డ్ ప్లేస్ చూసుకుంటే తమిళనాడు అలాగే రోడ్డు మార్గాన ఏ రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది సో అదొకసారి మనం చూసుకుంటే అలాగే దీంట్లోనే కోస్టల్ ఏరియాస్లోనే ఇంకో మూడు ర్యాంకులు చూసుకుందాం ఫస్ట్ ప్లేస్ నేను గుజరాత్ అని చెప్పాను సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర అని చెప్పాను తమిళనాడు థర్డ్ ప్లేస్ అని చెప్పాను కదా 4, 5, 6 కూడా చూద్దాం కేరళ 4 ఒడిస్సా 5 ఇక్కడ కర్ణాటక 6th ప్లేస్ టాప్ 10 ర్యాంక్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది అలాగే భూ ప్రాంతాలు అంటే భూమి నుండి ఉండే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఏది ఎక్కువగా చేస్తుంది అంటే ఇది తీర ప్రాంతాలు కోస్టల్ ఏరియా పరంగా ఇక్కడ ల్యాండ్ పరంగా చూద్దాం ల్యాండ్ పరంగా చూసుకుంటే రాజస్థాన్కి మొదటి స్థానం అయితే దక్కించుకోవడం అయితే జరిగింది తెలంగాణ చూసుకుంటే సెకండ్ ప్లేస్ హర్యానా చూసుకుంటే థర్డ్ ప్లేస్ ఎక్కడ మన 1, 2, 3 ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్ లేదు అందుకే ఇంక్లూడ్ అయితే చేయలేదు ఇక్కడ భూమి ఉండే ప్రాంతాల్లో చూసుకుంటే రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ తెలంగాణ సెకండ్ హర్యానా అయితే థర్డ్ ప్లేస్ అయితే దక్కించుకోవడం అయితే జరిగింది సో ఎగుమతుల్లో మన ఇండియా నుండి ఇతర దేశాలకి ఎగుమతి అవుతున్న ప్రోడక్ట్స్ ఎక్కువగా ఏ రాష్ట్రాల నుండి ప్రోడక్ట్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయంటే ఒక 5 రాష్ట్రాల నుండి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి దాదాపుగా ఇండియాలో 70% చూసుకుంటే ఈ రాష్ట్రాల నుండి ఎగుమతి అవుతున్నాయి ఆ రాష్ట్రాలు చూసుకుంటే మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ తమిళనాడు మరియు తెలంగాణ ఈ 5 రాష్ట్రాల నుండి ఎక్కువగా ఇక్కడ ఎగుమతులు అవుతున్నాయి సో ఇది నీతి ఆయోగ్ సంబంధించిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2020 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ ఖండం పోలియో రహితం అయింది అని చెప్పి ప్రకటించింది అని చూసుకుంటే ఆఫ్రికా ఖండం చూసుకుంటే పోలియో లేకుండా అయింది అని చెప్పి ఆ ఖండం మొత్తంలో పోలియో లేకుండా అయింది ప్రజెంట్ చూసుకుంటే అని చెప్పి ఇక్కడ మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం అయితే జరిగింది సో లాస్ట్ కేసు ఎక్కడ నమోదైంది అంటే ఆఫ్రికాలోని నైజీరియాలో చూసుకుంటే లాస్ట్ కేసు నమోదైంది అని చెప్పి ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది ఓకే ఆఫ్రికాలో ప్రజెంట్ చూసుకుంటే పోలియో రహితమైంది సో ఎక్కడ ఉంది ఎక్కువగా అని చూసుకుంటే మన ఆసియాలోనే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెంట్ ఇంకా కూడా ఈ పోలియో కేసులు అయితే నమోదవుతున్నాయంట సో ఇదొకటి అదైతే వెల్లడించడం అయితే జరిగింది ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓకేనా ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కొత్త పోర్టుకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టుకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏదైతే రైట్స్ సంస్థ రూపొందించిన ప్లాన్ను ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక 36 నెలల్లో దీని నిర్మాణం అయితే కంప్లీట్ చేయబోతున్నాము దీనికోసం 500 ఎకరాలు భూసేకరణ అయితే చేయబోతున్నాము దీనికోసం ప్రభుత్వం చూసుకుంటే 261 కోటి చూసుకుంటే
సమకూర్చడం అయితే జరిగింది. ఈ భావన పాడు ఎయిర్ సారీ పోర్ట్ ఏర్పాటు చేయడం కోసం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో 600 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్గా ఎవరు రికార్డుల్లో ఎక్కారు అని చూసుకుంటే జేమ్స్ ఆండర్సన్, ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన జేమ్స్ ఆండర్సన్ చూసుకుంటే నిన్న పాకిస్తాన్ మ్యాచ్లో 600 వికెట్ నిన్న పడగొట్టడం అయితే జరిగింది. సో జేమ్స్ ఆండర్సన్ చూసుకుంటే ఇంగ్లాండ్ ప్లేయరు, టెస్ట్ మ్యాచ్ల్లో ఇక్కడ ఫాస్ట్ బౌలర్గా 600 వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్, ఓకేనా, ఫాస్ట్ బౌలర్. ఓకే, ఇక్కడ ఈయన వయసు చూసుకుంటే 38 సంవత్సరాలు. సో ఏ జట్టుతో ఈయన ఈ 600 వికెట్ పడింది అంటే పాకిస్తాన్తో నిన్న జరిగింది ఆ టెస్ట్ మ్యాచ్ అనేది. టెస్ట్ మ్యాచ్ అంటే 5 డేస్ జరుగుతుంది. ఓకే, అలాగే ఇప్పటిదాకా చరిత్రలో ఎక్కువ వికెట్లు ఎవరికి పడ్డాయంటే 800 వికెట్లు పడ్డాయి ఎవరికి అంటే ముత్తయ్య మురళీధరన్కి. బట్ ఈయన ఏమనంటే స్పిన్ బౌలర్, ఫాస్ట్ బౌలర్ కాదు స్పిన్ బౌలర్. ఓకేనా, అత్యధిక వికెట్లు టెస్ట్లో టెస్ట్ మ్యాచ్లో ఎవరికి పడ్డాయంటే ముత్తయ్య మురళీధరన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఓకేనా, స్పిన్ బౌలర్ ఈయన, ఈయన ఫాస్ట్ బౌలర్, 600 వికెట్స్ అన్నాను కదా. ఫాస్ట్ బౌలింగ్ అంటే పరిగెత్తుకుంటా వచ్చి వేస్తారు, వీళ్ళు స్పిన్ చేస్తారు, బాల్ని స్పిన్ చేస్తారు. ఓకే, ఈ ముత్తయ్య మురళీధరన్ తర్వాత షేన్ వార్న్ చూసుకుంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్, ఈ ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక ప్లేయరు, షేన్ వార్న్ చూసుకుంటే ఆస్ట్రేలియా ప్లేయరు. ఈయనకు 708 వికెట్లు అయితే పడ్డాయి, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో మన భారతదేశ అనిల్ కుంబ్లే అయితే థర్డ్ ప్లేస్ ఉన్నారు, 619 వికెట్లు. ఈ ముగ్గురు కూడా స్పిన్ బౌలర్సే, ఫాస్ట్ బౌలర్స్లో ఎవరికి కూడా 600 వికెట్లు అయితే పడలేదు. ఫస్ట్ టైం చూసుకుంటే జేమ్స్ ఆండర్సన్కి అయితే పడ్డాయి. సో చరిత్ర అయితే సృష్టించడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా పోలీస్ కార్యాలయానికి ISO సర్టిఫికేట్ లభించింది అని చూసుకుంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అంటారు ISO అంటే. సో దీనికి చూసుకుంటే కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయానికి ISO సర్టిఫికేట్ అయితే లభించడం అయితే జరిగింది. ఈ ISO సర్టిఫికేట్ అనేది ముఖ్యంగా నాణ్యత, నిర్వహణ, పరిపాలన, మౌలిక సదుపాయాలు, కల్పన వంటి అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలని పాటిస్తేనే ఈ ISO సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. చాలా కాలేజెస్ మీరు అయితే చూసింటారు ISO 2015 ఈ విధంగా ఉంటుంది. సో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తే ఈ విధమైన ISO సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మన ప్రభుత్వ రంగ పోలీస్ కార్యాలయానికి ఈ అవార్డు, ఈ ISO సర్టిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయానికి. అలాగే ఒక దిశా పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది, అది ఎక్కడ అంటే మచిలీపట్నంలోని చిలకలపూడి మోడల్ పోలీస్ స్టేషన్, ఇది దిశా పోలీస్ స్టేషను. దీనికి కూడా ISO సర్టిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో 2 పోలీస్ కార్యాలయాలకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ మానసిక రోగులకు చికిత్స కోసం ఏ హెల్ప్ లైన్ ప్రకటించింది అని చూసుకుంటే 1800-599-0019. ఇక్కడ సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ చూసుకుంటే ఈరోజు ఏదైతే సోషల్ జస్టిస్ సంబంధించి మంత్రిత్వ శాఖ ఉందో మినిస్ట్రీ, సో మానసిక రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఫ్రీగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఈరోజు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవుతే వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తారు. అంటే వాళ్ళే వీడియో కాన్ఫరెన్స్ ఏ విధంగా రావాలి ఏంటి అనేది వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. ఓకేనా, ఎవరికైతే కౌన్సిలింగ్ ఇవ్వాలో ఫస్ట్ స్టేజ్ ఆ కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. ఓకేనా, సో దీనికి సంబంధించి ఇక్కడ సామాజిక న్యాయం మరియు మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈరోజు. బ్రిక్స్ క్రీడలు 2020కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని చూసుకుంటే మన భారతదేశం. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే బ్రిక్స్ క్రీడల్ని మన భారతదేశంలో అయితే 2021 సంవత్సరం సంబంధించి మన భారతదేశంలో అయితే నిర్వహించనున్నారు. సో ఇక్కడ బ్రిక్స్లో ఏ దేశాలు ఉన్నాయి, బ్రెజిలు, తర్వాత రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, 5 దేశాలు అయితే ఉన్నాయి కదా. సో ఈ 5 దేశాలకు సంబంధించిన క్రీడాకారులు మన భారతదేశంలో ఇక్కడ బ్రిక్స్ క్రీడలు అయితే పాల్గొనబోతున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్రీడలు ఏదైతే ఉన్నాయో బ్రిక్స్ క్రీడలు 2021, ఇవి ఖేలో ఇండియా క్రీడలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే ప్రారంభమవుతాయి, అదే ప్లేస్లలో జరుగుతాయి. అంటే ఎక్కడైతే వీటికి సంబంధించి మైదానాలను కేటాయించారో ఆ మైదానాల్లోనే ఈ క్రీడల్ని కూడా మేము కండక్ట్ చేస్తాము అని చెప్పి కేంద్ర క్రీడా శాఖ మంత్రి
కిరణ్ రిజిజు ఈరోజు అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో ఎందుకు ఏంటి ఈ విధంగా కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఖేలో ఇండియా అంటే మన నేషనల్ ప్లేయర్స్ మన ఇండియాకి సంబంధించిన ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు కదా సో యూనివర్సిటీ లెవెల్లో వీళ్ళందరూ. సో వీళ్ళుండే చోట వీళ్ళెందుకు అంటే అంటే వీళ్ళకి చూసి నేర్చుకుంటారు కదా. బ్రిక్స్ ఇండియా అంటే 5 దేశాల నుండి క్రీడాకారులు వస్తారు అటువంటిప్పుడు. సో మన క్రీడాకారులు కూడా అక్కడ పాల్గొంటున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి మొత్తం చూసినప్పుడు వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది కదా. సో అందుకు చూసుకుంటే ఈ ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడే ఈ బ్రిక్స్ క్రీడలు కూడా నిర్వహించాలి అని చెప్పి కేంద్ర క్రీడా శాఖ మంత్రి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈరోజు. భారత్ ఏ దేశంతో కొత్త జలమార్గం తెరవడానికి ఒప్పందం కుదుర్చుకుంది అని చూసుకుంటే బంగ్లాదేశ్తో. సో ఇక్కడ మన భారతదేశానికి బంగ్లాదేశ్కి ఇప్పటికే 8 జలమార్గాలు అయితే ఉన్నాయి. ఇంకో 2 జలమార్గాలు అయితే కొత్తగా తెరవడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే 10 ఇప్పుడు. సో 2020 మేలో 2 దేశాలు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం ఏదైతే ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే లోతట్టు జలమార్గాలు 8 నుండి 10కి అయితే పెంచడం అయితే జరిగింది. సో 8 అయితే ఉండేది. సో దీని ప్రకారం ఇప్పుడు చూసుకుంటే 2 ఎక్స్ట్రా మార్గాలను అయితే తెరవడం అయితే జరిగింది. ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేయడానికి ట్రేడింగ్ చేయడానికి వేరే ఇతర దేశాలకి, సో ఆ దేశం మీదుగా మన దేశం అయితే వెళ్ళొచ్చు. రీసెంట్గానే మీకు అయితే చెప్పాను కదా మన ఇండియాకి సంబంధించిన షిప్స్ ఏవైతే ఉంటాయో సో అవి బంగ్లాదేశ్లో ఈ ఒప్పందం ప్రకారం 21 డేస్ అనేది అక్కడ స్టే అనేది చేయొచ్చు అని చెప్పి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన ఏ ఉత్పత్తి కోసం ఈ వేలం పోర్టల్ను ప్రారంభించారు అని చూసుకుంటే కుంకుమ పువ్వు. సో కుంకుమ పువ్వు ఎక్కువగా ఏ ప్రాంతంలో జరుగుతుంది ఏ ప్రాంతంలో పండిస్తారో మీ అందరికీ తెలిసిందే కాశ్మీర్లో. సో ఇక్కడ చూసుకుంటే కాశ్మీర్లో రీసెంట్గా జిఐ ట్యాగ్ కూడా లభించింది కుంకుమ పువ్వుకి. ఓకేనా, సో ఇక్కడ దీనికి సంబంధించి మార్కెటింగ్ పెంచడానికి అంటే ప్రజెంట్ అంత ఎక్కువగా మార్కెటింగ్ లేదు, డిమాండ్ అయితే ఉంది ఇతర దేశాల్లో అన్ని దేశాల్లో మన దేశంలో కూడా మార్కెటింగ్ అయితే అంటే డిమాండ్ అయితే ఉంది. సో మనకు కూడా కావాలి, ఎక్కడ లభిస్తుందో మనకు తెలియదు. అదే మనము ఆ అమెజాను ఫ్లిప్కార్ట్ చూసుకున్నామంటే భారీగా రేట్లు ఉంటాయి కుంకుమ పువ్వు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే. సో దీన్ని మొత్తం ఆలోచించి ఇక్కడ చూసుకుంటే ఏదైతే కాశ్మీర్కి సంబంధించిన వ్యవసాయ మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ చూసుకుంటే మన భారతదేశానికి సంబంధించి ఒక వెబ్ పోర్టల్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ వేలం వెబ్ పోర్టల్ అని చెప్పి ఈ కుంకుమ పువ్వు సంబంధించి మార్కెటింగ్ చేయడం కోసం ఒక వెబ్ పోర్టల్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈరోజు. నితిన్ గడ్కరీ 45 కొత్త రహదారుల ప్రాజెక్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చూసుకుంటే మధ్యప్రదేశ్లో ప్రారంభించడం అయితే జరిగింది. సో ఎవరు ప్రారంభించారంటే నితిన్ గడ్కరీ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఒకేసారి 45 కొత్త రహదారి ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీనికోసం సెంట్రల్ రోడ్ ఫండ్ చూసుకుంటే 700 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. సో దీన్ని నితిన్ గడ్కరీ గారు, ఎవరైతే రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినా నితిన్ గడ్కరీ గారు దీన్ని ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజుకి సంబంధించి. ఇప్పుడైతే క్విక్ రివ్యూ అయితే చేద్దాము. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఒకసారి మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం. ఎగుమతి సన్నద్ధత సూచి 2020 ర్యాంకులు విడుదల చేసిన నీతి ఆయోగ్ ఏ రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుందంటే గుజరాత్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ ఖండం పోలియో రహితం అయింది అని చెప్పి ప్రకటించిందంటే ఆఫ్రికా. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు కొత్త పోర్టుకు ఆమోదం లభించింది అంటే శ్రీకాకుళంలో. ప్రపంచ క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో 600 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్గా ఎవరు రికార్డులు ఎక్కారు అంటే జేమ్స్ ఆండర్సన్. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా పోలీస్ కార్యాలయానికి ISO సర్టిఫికేట్ లభించింది అంటే కృష్ణ. సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ మానసిక రోగుల కోసం ఏ హెల్ప్ లైన్ ప్రారంభించిందంటే 1800-599-0019. బ్రిక్స్ క్రీడలు 2021 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుందంటే మన భారతదేశం. భారత్ ఏ దేశంలో కొత్త జలమార్గం తెరవడానికి ఒప్పందం కుదుర్చుకుందంటే బంగ్లాదేశ్. ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన ఏ ఉత్పత్తి కోసం ఈ వేలం పోర్టల్ను ప్రారంభించారంటే కుంకుమ పువ్వు. నితిన్ గడ్కరీ 45 కొత్త రహదారి ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక 4 మీకు నచ్చింటే నేను బాగా చెప్తున్నాను ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఒక 4 మన ఛానల్ని సజెస్ట్ చేయండి, కరెంట్ అఫైర్స్ చూడమని చెప్పి వీడియోని అట్లీస్ట్ షేర్ చేయండి. సో దానివల్ల మన ఛానల్కి కూడా కొంతమంది వస్తారు, అలాగే వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది.
మనమేది పనికిరాని మ్యాటర్ అయితే చేయట్లేదు కదా, అందరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము. జస్ట్ మీరు పాస్ చేయండి ఇన్ఫర్మేషన్ని, లేకపోతే వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ గురించి అయినా చెప్పండి. ఒకవేళ మీకు నచ్చితేనే, ఓకేనా? ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.